इंडिया वर्सेस ऑस्ट्रेलिया सेकंड टेस्ट बॉक्सिंग डे टेस्ट मैच, हु इज द विनर? इंडिया इज द विनर. लास्ट वन वीक बिफोर इंडिया ने क्रिटिसाइज చేయని వాళ్ళు ఉండారు. ఇండియాలో ఎక్కడ చూసినా బిలియన్స్ ఆఫ్ పీపుల్, బికాస్ క్రికెట్ ఇస్ ద రిలీజియన్ ఇన్ ఇండియా. 36 ఆల్ అవుట్ అయినప్పుడు అసలు ఎవ్వరు కూడా దాన్ని జీర్ణించుకోలేకపోయారు. బట్ ఇప్పుడు చాలా సునాయసంగా 70 రన్స్ ని 16 ఓవర్స్ అంటే 17th ఓవర్ లాస్ట్ బాల్ మిగిలిండగా ఇండియా చేజ్ చేసి విక్టరీ సాధించింది. చేజింగ్లో కొంచెం తడబడింది ఫస్ట్ 2 వికెట్స్ కోల్పోయిన ఆ తర్వాత స్టాండింగ్ క్యాప్టెన్ అజింక్య రహానే అండ్ డెబ్యూటెంట్ శుభ్మన్ గిల్ చాలా సునాయసంగా చాలా ఈజీగా టార్గెట్ని చేజ్ చేశారు. 133/6 ఓవర్ నైట్ స్కోర్తో ఆస్ట్రేలియా థర్డ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. ప్యాట్ కమిన్స్ అండ్ క్యామరన్ గ్రీన్ కొంచెం ఇండియన్ బౌలర్స్ని ఇబ్బంది పెట్టిందని చెప్పాలి, ఎందుకంటే ఎక్కడ కూడా వాళ్ళు తడబడినట్లుగా అనిపించలేదు. చాలా బాగా ఆడిండ్రు, 1.5 అవర్ బ్యాటింగ్ మంచిగా చేశారు. బట్ ద మ్యాన్ హూ టేక్స్ ద వికెట్స్ అట్ ద క్రూషియల్ టైమ్, జస్ప్రీత్ బుమ్రా ప్యాట్ కమిన్స్కి ఒక బౌన్సర్ వేసి అవుట్ చేసిండు. ఆ తర్వాత కొంచెం ఆస్ట్రేలియా తడబడినట్టుగా అనిపించింది. అండ్ దెన్ ద హైదరాబాదీ మియాస్ సిరాజ్, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్, అసలు డ్రీమ్ డెబ్యూ ఫర్ సిరాజ్. బ్యూటిఫుల్ బౌలింగ్, క్యామరన్ గ్రీన్ ని ట్రాప్ చేసి ఎస్ ఫుల్లర్ లెంత్ వేస్తూ వేస్తూ బ్యాట్స్మెన్కి కొంచెం ఈజీగా రన్స్ వస్తున్నాయి, ఈజీగా వేస్తున్నాడు. ఏంటి ఫుల్లర్ లెంత్ వేస్తున్నాడు, అసలు ఫస్ట్ ఇన్నింగ్స్లో వేసినట్లు బౌలింగ్ వేయట్లేదు ఏంటి అనుకున్న తరుణంలో ఒక క్విక్ బౌన్సర్తో క్యామరన్ గ్రీన్ని అవుట్ చేయడం. ఆ తర్వాత క్రిస్ లైన్, ఎవ్రీబడి గాట్ అవుట్. ఎస్, 133 నుండి ఎగ్జాక్ట్లీ 200 రన్స్ చేసింది. 69 రన్స్ లీడ్ వచ్చింది ఆస్ట్రేలియాకి. 70 రన్స్ టార్గెట్. ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ విక్టరీ. అండ్ ఐ మీన్ ఎస్, మనం ముందు ఒక 2-3 వీడియోస్లో కూడా మాట్లాడుకున్నాం, ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ లైనప్ కొంచెం వీక్గా కనిపిస్తుందని. అది క్లియర్గా అర్థమైపోయింది. టెయిలెండర్స్ యాక్చువల్లీ చెప్పాలంటే మాథ్యూ వేడ్ తర్వాత క్యామరన్ గ్రీన్ అంతే, వాళ్ళిద్దరిని తప్పించి ఆ తర్వాత ప్యాట్ కమిన్స్ ప్లేడ్ 102 or 103 బాల్స్, 100+ బాల్స్, జస్ట్ 3 ఆఫ్ దెమ్. దానిలో ఇద్దరు ఒక ఆల్రౌండర్, ఒక బ్యాట్స్మెన్ అండ్ ఒక బౌలర్, ముగ్గురు మాత్రమే అంతసేపు ఆడగలిగారు. ఇక్కడ మనం ఇండియన్ బౌలింగ్ని చాలా మెచ్చుకోవాలి, ఎందుకంటే 100 ఓవర్స్లో ఆస్ట్రేలియా 200 రన్స్ కూడా చేయలేకపోయింది. అంటే అట్లీస్ట్ దే కుడెంట్ మెయింటైన్ 2 రన్స్ పర్ ఓవర్. సో దాట్ ఈస్ రియలీ గ్రేట్ అచీవ్మెంట్, ఎందుకంటే 100 ఓవర్స్ ఆడినప్పుడు డెఫినెట్గా అట్లీస్ట్ మినిమం ఒక 250 పరుగులైనా వస్తాయి. బట్ ఇండియా వికెట్లు తీయడంతో పాటు ఆస్ట్రేలియాకి ఎక్కువ రన్స్ కన్సీడ్ చేయలేదు. సో దాని ద్వారానే ఆస్ట్రేలియా చాలా తక్కువ లీడ్ చేయగలిగింది. లేదంటే ఒక 250 రన్స్ కనుక చేస్తుంటే 200 రన్స్కి 69 అంటే 250కి ఇంకొక 50 రన్స్, సారీ 69కి ఇంకొక ప్లస్ 50 రన్స్ యాడ్ చేస్తే 70+30 120 మేబీ అంత రన్ రేట్తో రన్స్ కనుక స్కోర్ చేస్తుంటే ఇంకొక 20-30 రన్స్ కూడా వచ్చేటి ఉంటుండే. ఒక 140-150 టార్గెట్ కనుక ఉంటుంటే ఇండియాకి జర ఇబ్బంది అవుతుంది. బట్ ఇండియన్ బౌలర్స్ చాలా వండర్ఫుల్గా కలిసికట్టుగా అందరూ 5 ఉమేష్ యాదవ్ ఇంజురీ అయినప్పటికీ మొహమ్మద్ సిరాజ్ బ్యూటిఫుల్ బౌలింగ్, 3 వికెట్స్ ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్. రవిచంద్రన్ అశ్విన్ కానీ, రవీంద్ర జడేజా కానీ అండ్ జస్ప్రీత్ బుమ్రా లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ బౌలింగ్ అటాక్ని. ఎస్, 15 టెస్ట్ మ్యాచెస్ ఎక్స్పీరియన్సే, బట్ హీ ప్రూవ్స్ అండ్ హీ షోస్ హిస్ పాజిటివ్ ఇంటెంట్ అండ్ తన లీడర్షిప్, బౌలింగ్లో లీడర్షిప్ క్వాలిటీని చూపిస్తూ మొహమ్మద్ సిరాజ్ని బ్యూటిఫుల్గా గైడ్ చేయడం. అండ్ ఇట్ ఈస్ రియలీ హ్యాపీ టు సీ ద హైదరాబాదీ బాయ్ మొహమ్మద్ సిరాజ్ పర్ఫామ్ రియలీ వెల్, ఎందుకంటే రీసెంట్గా వాళ్ళ ఫాదర్ చనిపోవడం, హీ స్టిల్ మెయింటైన్ హిస్ కామ్ కంపోజర్, డిడ్ నాట్ గో బ్యాక్ టు హోమ్ అండ్ దిస్ ద హోల్ ఫ్యామిలీ విల్ బీ హ్యాపీ ఫర్ హిస్ డ్రీమ్ డెబ్యూ, 5 వికెట్స్ తీయడం. జస్ప్రీత్ బుమ్రా లాస్ట్ టైం ఇక్కడ జరిగినప్పుడు 9 వికెట్స్ తీసిండు, ఈసారి 6 వికెట్స్. అండ్ ఎక్స్పీరియన్స్డ్ రవిచంద్రన్ అశ్విన్ డెఫినెట్గా హీ ప్లేడ్ హిస్ రోల్ ఇన్ దిస్ విక్టరీ. అండ్ ఇంకొక డెబ్యూటెంట్ గురించి కూడా మాట్లాడుకోవాలి, శుభ్మన్ గిల్. వాట్ ఏ బ్యూటిఫుల్ క్లాస్ అండ్ గ్రేస్, ఎంత గ్రేస్ ఉంది బ్యాటింగ్లో. ద వే హీ డిఫెండ్స్ ద బాల్ అండ్ ద వే హీ హిట్స్ ద బాల్ రైట్ ఫ్రమ్ ద మిడిల్ ఆఫ్ ద బ్యాట్. మైక్ హసీ, మిస్టర్ క్రికెట్ కూడా శుభ్మన్ గిల్ ఇస్ ఎ 360 డిగ్రీ ప్లేయర్ అని చెప్పడం, వాట్ ఎల్స్ ఎన్ అప్కమింగ్ స్టార్ అండ్ అప్కమింగ్ ప్లేయర్
wants the other than this, getting a compliment from Mr. Cricket in the World. So beautiful, overall it's a wonderful performance, and ఈ కాన్ఫిడెన్స్ ఈ బూస్టప్తో నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ డెఫినెట్గా ఇండియా పై చేయితోనే ముందుకెళ్తుంది. అండ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనం ఇక్కడ ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి. ఫోర్ ఫ్రంట్ లైన్ ప్లేయర్స్ టాప్ ఐ మీన్ ఫస్ట్ ప్లేయింగ్ లెవెల్ ఉండే మొహమ్మద్ షమీ కానీ, విరాట్ కోహ్లీ కానీ, రోహిత్ శర్మ కానీ, ఇషాంత్ శర్మ, వీళ్ళు నలుగురు లేకుండా ఇండియా విజయం సాధించింది. సో ఇక్కడ కెప్టెన్ రహానేని కూడా ప్రేజ్ చేయాలి. తన టాక్టిక్స్ కానీ, టైమ్లీ మూవ్స్ కానీ, బౌలింగ్ చేంజెస్ కానీ, బ్యాటింగ్లో తను చూపించిన ఆ గ్రిట్, బ్యాటింగ్లో తను చూపించిన ఆ కంపోజర్, ఆ పేషెన్స్. ఫస్ట్ ఇన్నింగ్స్లో కనుక రహానే 100 runs చేయకుండా ఉండి ఉంటే ఇంత ఈజీగా విక్టరీ సాధించేది కాదు. సో ఓవరాల్గా చూస్తే అజింక్య రహానేకి క్రెడిట్ వస్తుంది. ఎస్, యాజ్ ఎ క్యాప్టెన్ హీ డిడ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఎ క్యాప్టెన్ షుడ్ డూ ఫర్ ఎ టీమ్ టు గెట్ ఎ విక్టరీ. అండ్ దెన్ ద అదర్ సీనియర్ ప్రోస్ రవిచంద్రన్ అశ్విన్ కానీ, రవీంద్ర జడేజా కానీ, రవీంద్ర జడేజా ఈస్ ప్లేయింగ్ హిస్ 50th గేమ్, దట్ ఈస్ టుడే మెల్బోర్న్ టెస్ట్ మ్యాచ్ ఈస్ హిస్ 50th గేమ్. అండ్ దెన్ హనుమ విహారీ గురించి కూడా మాట్లాడాలి. ఫస్ట్ ఇన్నింగ్స్లో పుజా రహానేతో పాటు హీ ట్రై టు స్టే ఆన్ దేర్, తను బాగా ఆడుతున్నప్పుడు అనవసరమైన షార్ట్కి వెళ్ళి అవ్వడం. సో ఓవరాల్గా ఇట్ వాస్ కంప్లీట్లీ ఏ టీమ్ పర్ఫార్మెన్స్. Credit goes to all the 5 bowlers and also special credit goes to Ajinkya Rahane. But ikkada inkokka concern entante India ki Mayank Agarwal did not perform well, and the Mr. Dependable of Indian cricket right now Rahul Dravid tharada Mr. Dependable ga pilavabade Cheteshwar Pujara nundi performance ఏమీ చూడలేదు మనం ఇప్పటి వరకు 2 టెస్టులలో. సో అది ఒక కొంచెం కన్సర్న్. ఎస్, నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది అనేది మనకి ఇంకా కన్ఫర్మేషన్ లేదు. అండ్ వాట్ ఈస్ ద టీమ్ గోయింగ్ టు బి నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ అనేది విల్ టాక్ అబౌట్ దోస్ థింగ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.